మంత్రాలకు చింతకాయ రాలిందా, మాయలతో మనిషి చింత తీరిందా? మంత్రాలకు చింతకాయ రాలిందా, మాయలతో మనిషి చింత తీరిందా? జన విజ్ఞానమే ఈ జగతికి భవిత, మూఢ నమ్మకాలపై తిరగబడెను యువత. మాయ 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 మాయా చింత తెరిచే మూడో కన్ను, టీవీ గురిపెట్టే శాస్త్రీయత కన్ను. అమ్మ మరిడమ్మ తల్లి, వీడు నా ఒక్కగాను ఒక కొడుకు, ఆమె సుజాత నా కోడలు. ఆయన ఆయన గారు వియంకుణ్ణి. అమ్మ తల్లి, అల్లుడు గారు మరో పెళ్లి చేసుకుందామని పట్టుబడుతున్నారు. మరి నా బిడ్డగతేం గాను తల్లి? మరి నా గతేం కావాలి? అమ్మ తల్లి, నేను ఒక్కడిని. మా తాతకి మా నాన్నున్నాడు, మా నాన్నకి నేనున్నాను. మరి నాకెవరున్నారు? అంటే నా వంశం ఇంతటితోనే అంతరించిపోవాలా? ఏమమ్మా బిడ్డ, నీ పెళ్ళ ఎన్నాళ్ళైంది తల్లి? ఏం చెప్పాను తల్లి, పెళ్ళి అయ్యి 5-6 ఏళ్ళు అయింది. కానీ 3 నెలలకోసారి 4 నెలలకోసారి దాంట్లో నా తప్పేముందో నాకు అర్థం కాదు. నేనేం చేసేది, ఎక్కడ వచ్చేది? ఏమైందమ్మా నీ బాధ చెప్పు తల్లి. ఆమెం చెప్తుందమ్మా, తిరగని గుడంటూ లేదు, మొక్కని దేవుడు అంటూ లేదు, ఊళ్ళో పరువు లేకుండా చేసేసింది. అప్పటికి మా నాన్న కాలు కింద పెట్టనివ్వకుండా ఎంత అపురూపంగా ఎంత జాగ్రత్తగా. అమ్మా నువ్వు వద్దు, నీ గోల వద్దు. నీ కొంప నరవలి కోరుకుంటుంది రా, నన్నే బలి తీసుకోమనండి, పీడ పోతుంది. నిన్నెందుకు చావరిస్తానే పిచ్చి తల్లి. ఒరే అబ్బాయి, ఈసారి అలా జరగనివ్వను, నీ వంశాన్ని నిలబెడతాను, చూడరా చూడు. తల్లి పాలేమయ్యా, ఆ తల్లి దగ్గరికే పోయాయి, కనపడలే. అంతా ఆ తల్లి దయ, కరుణ కటాక్షాలతో మీ ఇంటి వైపే తిప్పుతా. ఇదిగో తాయెత్తు, మీరందరూ కట్టుకోండి. ఇదిగో మీ ఇంటి గుమ్మాన్ని కట్టండి. అమ్మ పాదాల చెంత 10,000. పండింటి బిడ్డతో చల్లగా తిరిగి అమ్మా సుజాత రామ్. మరి కళ్ళ ముందే పాలు గ్లాసులో పోస్తే పాలు ద్రవ పదార్థం కదా, మరి అది గట్టి ఎలా గట్టి పడతా ఉంది, అందులో అది మాయా మహిమ లేకపోతే అందులో ఉన్న సూత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఇలా గ్లాస్ తీసుకుంటారు. ఈ గ్లాసులో వాళ్ళు ఒక రసాయన పదార్థాన్ని వేస్తారు, ఇది కాల్షియం సిలికేట్ అంటారు. ఈ పదార్థం తెల్లటి పౌడరు, మామూలుగా ఇది ట్రాన్స్పరెన్స్ గ్లాసు, పారదర్శకంగా ఉంటుంది. ఈ గ్లాసులో ఈ పౌడర్ వేసినా కూడా కనపడదు, ఇలా చిన్న చెయ్యి ఇలా పెట్టుకుంటే. దీన్ని ఇలా పట్టుకొని ఇప్పుడు ఇంకో గ్లాసులో పాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు ఈ పాలను మీ అందరి కళ్ళ ముందే గడ్డగట్టేట్టు చేస్తాను అని చెప్పి వాళ్ళు ఇలా ఈ గ్లాసుని ఇలా పట్టుకొని ఇందులో ఈ పాలను ఇలా పోసేస్తారు. పాలు పోసి ఒక్కసారి ఇలా పట్టుకొని మంత్రం చదివి హోం హీం క్లీం ఫస్ అంటే అది గడ్డగట్టిపోతుంది. సో ఇది ఎట్లయితే ఈ పాలు గడ్డగట్టాయో అట్లానే నీ కడుపులో కూడా పిండం గట్టి పడుతుంది, ఆ పిండం నిలబడుతుంది. ఇప్పుడు దీన్ని గనక మీకు చూపెడితే అనే దీన్ని చూడండి, ఎంత గట్టిగా ఉందంటే ఇట్లా ఉల్టా తిప్పినా కూడా కింద పడిపోదు, దీన్ని ఇట్లా తిరిగేసి చూపెట్టినా కూడా కింద పడిపోదు. సో ఇది గట్టిపడ్డ ఈ పాలు అట్లాగే నీ పిండం కూడా గట్టిపడుతుంది, కాబట్టి ఈ పాలు తీసుకెళ్ళి తాగమని చెప్తారు. కానీ ఇది నిజంగా మాయ కాదు, మహిమ కాదు. ఇందులో వాడిన రసాయన పదార్థం వల్ల ఆ
ఆ పొడి ఏదైతే ఇందులో వేసామో ఆ పొడికి నీళ్ళని కానీ పాలని కానీ ద్రవ పదార్థాన్ని పీల్చుకునే లక్షణం ఉంటుంది. ఆ పొడి ఆ నీళ్ళని పాలని పీల్చుకోవడం వల్ల ఇది ఇలా గట్టగట్టినట్టు తయారవుద్ది. దీన్నే కొంతమంది మేము క్షణంలోనే నీళ్లు పోసి ఆ నీళ్లను ఐస్ లాగా మారుస్తామని చెప్పి కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక చిన్న రసాయన పదార్థాన్ని ఉపయోగించుకొని చేసిన ట్రిక్ తప్ప ఇది మాయ కాదు, మహిమ కాదు. మూడో కన్ను టెన్ టీవీ గురి పెట్టే శాస్త్రీయత కన్ను.